రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఫాతిమా మెడికల్ కళాశాల బాధిత విద్యార్థులను ఆదుకునే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో ఆయన మాట్లాడుతూ, ఫాతిమా కళాశాల విద్యార్థులకు జరిగింది అన్యాయమే అయినా ఆ విషయం న్యాయస్థానంలో ఉన్నందుకు ఏమీ చేయలేమన్నారు. కావాలంటే నారాయణ శిక్షణ కేంద్రంలో వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించగలమని చెప్పి చేతులు దులుపుకోవడం విశేషం. ఫాతిమా విద్యార్థులు 2010-11 ఈ బ్యాచ్ని వాళ్ళని ఎంసీఐ రికగ్నైజ్ చేయలేదు. వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇంటర్ ఆర్డర్ ఇచ్చారు కోర్టు చేసుకొని, తర్వాత ఫైనల్ ఆర్డర్లో వద్దన్నారు. మళ్ళీ ఏ కోర్టుకి వెళ్ళినా రిజెక్ట్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదు. కాకపోతే కారణం లేకుండా ఈ పిల్లలు ఈ లోపల ఎంసెట్ నుంచి నీటికి మారిపోయింది. కారణం లేకుండా పిల్లల జీవితాలు నష్టపోతున్నాయని మనం కేంద్రానికి వెళ్ళి అడిగి ఒప్పించి వెళ్ళినా సుప్రీంకోర్టులో హయ్యెస్ట్ కోర్టు అది ల్యాండ్ ఒక డెసిషన్ ఇచ్చిన తర్వాత అది అంత మనం విద్యార్థుల సమస్య అంత తేలిగ్గా సమస్య కష్టతరంగా ఉంది. అందుకని అన్ని ప్రయత్నాలు చేసాం. చేసి చివరిగా నిన్న మళ్ళా నడ్డా గారికి చెప్పడం జరిగింది. ఏ విధంగా ఒకసారి సొలిసిటర్ జనరల్కి రిఫర్ చేసి అసలు ఇది రాజ్యవా కదా హైకోర్టు సుప్రీంకోర్టు ఒక్కొక్కసారి లేనప్పుడు ఒక 48 విద్యార్థులు వాళ్ళకి వచ్చిన డొనేషన్ వెనక్కి ఇచ్చామన్నా దానికి కాలేజ్ మేనేజ్మెంట్ పిలిచి ఇచ్చేయాల్సిందని చెప్పారు. అది బాధ్యత ప్రభుత్వం ఇప్పించే బాధ్యత తీసుకుంటుంది. దాంతోపాటు మనం ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ భారతదేశంలో ఎక్కడ మెడిసిన్ చదవాలన్నా నీట్ క్వాలిఫై అవ్వాలి. అందుకని వాళ్ళకి ఉచితంగా నారాయణ నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.